ఒకరోజు చేసి తప్పించుకుని తిరగచ్చు, మాకైతే అదే పని చేశారండి. మీరు సత్ప్రవర్తన ఉంది, మేము శాంతి భద్రతలు ఖచ్చితంగా మమ్మల్ని ప్రూవ్ చేయడం కదా ప్రజలు. అంటే మీరు ఎక్కడ ఇంట్లో ఉంటున్నారో ప్రజలు ఏం చేస్తారులే అనుకున్నారనుకో, భోజనం కూడా పెట్టు నచ్చుకుందామా. అదే ఎవరి పనులు అది చేసుకోండి, ఎవరికి ఇబ్బంది కలిగించేది ఏం లేదు. ప్రజలు కానీ ఎవరన్నా వచ్చేసి కాలేజీల దగ్గర ఎక్కడైనా గొడవలు జరిగినాయి, బిజినెస్ వ్యవహారాల్లో తలదోర్చడాలు, ఎవరి దగ్గర అయినా డబ్బులు వసూలు చేయడాలు, మాకు ఇది రాలేదు వీడికి చెప్తే వసూలైద్ది, ఇంకా అతిగా అయినా ప్రవర్తించారంటే మాత్రం తిరుపతి వద్దు, వదిలేసి వెళ్ళిపోండి. తిరుపతిలో మీరన్నా ఉండాలో నేనన్నా ఉండాలి, ఒకటే దొరుకుతుంది. మంచిగా ఉంటే ఈ ఊర్లో ఉండే, లేకపోతే తిరుపతి వదిలేసుకోవాలి. తెలుస్తుంది నేను ప్రతి కేసు కూడా రివ్యూ చేస్తాను ఇప్పుడు, ఎందుకు ఇది జరిగింది అనేది వ్యక్తిగతంగా పెద్దలు పిలిచి మాట్లాడండి. ఎందుకు పెట్టినాము, ఎందుకు వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది అనేది మీరు కానీ ఇన్వాల్వ్ అయినారా, జరిగిన రోజు బయట ఉన్నాను, కథలన్నీ కోర్టులో చెప్పడానికి పనికి వస్తుంది. ఓకే, మీ ప్రాంతంలో మీ వలన ఎందుకు ఎవరికి ఇబ్బంది కలుగుతుంది, నేను చెప్పేది అది మాట్లాడతాం. ఒక్కొక్కళ్ళతో కూడా ఖచ్చితంగా మాట్లాడిస్తాం, అందరూ ఆ రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్ గురించి మాట్లాడండి. ఓకే, మనుషుల మీద తోకుంటావా జీవు, అదే మనుషుల మీద తోకుంటా. మీ పేరేంటి? కిడ్నాప్ ఏమని చేశారు? ఆలోచించారా లేదు? ఇప్పుడు మీరు ఎవరినో అటాక్ చేస్తారు, ఫ్యామిలీ ఉంటుంది కదా, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కదా. ఈరోజు మీ అందరికీ నేను మీ ద్వారా ఈ విజిబుల్ పోలీసింగ్లో భాగంగా మేము గత కొద్ది రోజులుగా నేను చార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా ప్రతి ఆఫీసర్ కూడా అన్ని సమస్యల మీద స్పందించడం జరుగుతూ ఉంది. సో అందులో భాగంగానే మాకు కొన్ని అసాంఘిక శక్తులు ఎవరైతే ఉన్నారో, సమాజంలో వీళ్ళ వల్ల ఇబ్బంది కలుగుద్ది అనుకునేటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి
వీళ్ళందరితో కూడా మేము మాట్లాడడం కోసం ఈరోజు కొంతమంది ఎవరి మీద అయితే రౌడీ షీట్లు ఉన్నాయో వాళ్ళని పిలిపించడం జరిగింది. అలాగే రౌడీ షీట్లు లేని వాళ్ళు తప్పులు చేయొచ్చు అని అనుకోవద్దు. సో తప్పు ఎవరు చేసినా కూడా పోలీసుల నిఘా నేత్రం అనేది ఉంటుంది. 24/7 మేము అందుబాటులో ఉంటాం. మీకు మా కంట్రోల్ రూమ్స్, మా బీట్ పెట్రోల్స్, తర్వాత టెరిటోరియల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎల్లవెల్ల మీకు అందుబాటులో ఉంటారు. మీరు వాళ్ళు రీచ్ కాలేకపోయినా కూడా ఎస్పీ 24/7 ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. ప్రజలకు మీ అందరి ద్వారా నేను ఒకటే తెలియదలుచుకున్నాను, ఇది పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదని, అది గ్యాంబ్లింగ్ కావచ్చు, లేకపోతే బ్రోతల్స్ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే ఈ ప్రైవేట్ సెటిల్మెంట్స్ కావచ్చు, సుపారీ కిల్లింగ్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా అరికట్టేదానికి మేము కఠిన చర్యలు తీసుకుంటున్నాము. తర్వాత ఈరోజు మీ అందరికీ నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాము. మాకు దారిలో చాలామంది ఫుట్పాత్స్ మీద మనకు కనిపిస్తున్నారు ఆధారం లేకుండా. వాళ్ళకి ఆధారం కల్పించడానికి మేమంతా డిస్కస్ చేసి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయబోతున్నాము. దాని పేరు ఆదరణ అని పెడుతున్నాము. సో ఈ ఆదరణ అనే ప్రోగ్రాం ద్వారా మనకి ఎవరైతే నిస్సహాయులుగా ఉన్నారో వాళ్ళకి ఆదరణ మనం అందరం చూపిద్దాం. దారిలో మీరు కూడా వెళ్తూ ఉంటారు, కనీసం మీరు సాయం చేయలేకపోయినా మాకు చెప్పండి, వీళ్ళకి సాయం చేయొచ్చు అనేసి. అన్ని వ్యవస్థలు ఇలా ఈరోజు లక్షల మందికి అన్నదానం జరుగుతూ ఉంది. ఏం మనం 300 మందికి 500 మందికి అన్నం పెట్టలేమా? ఎంతోమంది కొత్త బట్టలు కొనుక్కుంటున్నాము. గుళ్ళోకి వెళ్ళాలంటే మనము రకరకాల వస్త్రాలు ధరిస్తున్నాము. సో వాటిల్లో ఒక వస్త్రం వాళ్ళ కోసం మన తోబుట్టువో లేకపోతే ఇంకో స్నేహితుడు ఎక్కువ వచ్చినాడు అనుకునే, నీ కొంటే కొని ఇద్దాము, లేకపోతే మనం కలెక్ట్ చేసేనే ఇద్దాం అనేది మాది. సో ఆ ప్రోగ్రాం పేరు మేము ఆదరణ అని మాట్లాడుకోవడం జరిగింది. దాన్ని కూడా అఫీషియల్గా లాంచ్ చేస్తాం. మీరు అక్కడ చూసినట్లయితే చిత్తూరు నుంచి కొంతమంది కూడా వచ్చినారు. సో మేము ఖచ్చితంగా వాళ్ళకు కూడా మా చేయూతని ఇస్తూ మేము ఆదరిస్తామని, దాంట్లో కూడా మీరు భాగస్వాములు కావాలని. సో అక్కడ వాళ్ళ వల్ల ఏదో ఎవరికో ఇబ్బంది కలుగుతుందని కాదండి, మనం 3 పూట్ల తింటున్నాము, 1 గంట లేట్ అయితేనే మనం బాధపడతాము. అట్లాంటి వాళ్ళు ప్రతిరోజు ఆ పూట గడవాలి అని అంటే ఎవరు తోడు లేకుండా నిస్సహాయులుగా పడి ఉంటున్నారు. సో వాళ్ళందరికీ మనము ఆదరణ చూపాలనేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో. సో ఇది పోలీసింగ్తో పాటు జరిగేటటువంటి కార్యక్రమం. మేము రోజు కూడా 5/7 ఆఫీసర్స్కి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అదేంటంటే డిస్టిక్లో త్రూ అవుట్ దట్ పీరియడ్ రెగ్యులర్గా మీతో వచ్చేసి ఆ ఏరియాలో వాళ్ళు వచ్చేసి బై ఫుట్ కాలినడకన అందరితో మనం ఆ ప్రాంతాలను కానీ రద్దీగా ఉన్నటువంటి ప్రదేశాలను కానీ విజిట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఈ దొంగలు కానీ, చైన్ స్నాచర్స్ కానీ, లేకపోతే కాలేజీల నుంచి ఇండ్లకి వెళ్ళేటటువంటి పిల్లలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి వారి గమ్యస్థానాలు చేరుకునేదానికి మా వాళ్ళ ఆసరా ఎప్పుడు ఉంటుందని నేను తెలియజేసుకుంటాను. దిశ పోలీస్ స్టేషన్ రెడీ అయిందండి, అది ఫంక్షన్ అవుతూ ఉంది. అది ఇనాగ్రేషన్ ఈ వీక్లో ఉండొచ్చు, అది మాకు ఉండగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మీకు అందరికీ తెలుసది ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి ఓ బిల్డింగ్ను, టీటీడీ బిల్డింగ్లో మేము అది ఇనాగ్రేట్ చేస్తున్నాము. మాకు సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారు, ఒక డిఎస్పీ లెవెల్ అధికారి కూడా ఉన్నారు, మాకు ఒక అడిషనల్ ఎస్పీ లేడీ ఆఫీసర్ ఉన్నారు, సుప్రజ గారు. సో ఆవిడ్ని దిశ ఆఫీసర్గా మేము నోడల్ ఆఫీసర్ ఫర్ ది డిస్ట్రిక్ట్ అనౌన్స్ చేస్తున్నాము. తో మహిళా మిత్రులతోటి, తర్వాత మిగతా వాలంటీర్స్ తోటి, ముఖ్యంగా మీడియా. సో మీరే మా ఇంటెలిజెన్స్, మీరే మా నెట్వర్క్, మీరే మాకు ఇన్ఫర్మేషన్. సో మీరు ఎంత తొందరగా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మేము అంత తొందరగా స్పందించేదనుకుంటుంది. మా వ్యవస్థలు కూడా ఉన్నాయి, కాకపోతే మా దగ్గర మీకు కెమెరాలు ఉన్నాయి, మాకు గన్లు ఉన్నాయి. మా వాటితో మేము షూట్ చేయలేము, మీరు మీ వాటితో షూట్ చేయొచ్చు. దాట్స్ ది డిఫరెన్స్ అండి. సో మీరు మళ్ళీ మళ్ళీ ఎంతమందికి పంపించవచ్చు. సో ఐ బిలీవ్ ఇన్ కెమెరాస్ మోర్, నాట్ ఇన్ గన్స్. సో ప్లీజ్ కోఆపరేటర్స్ టు గెట్ ది రైట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.